సో తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ మట్టిలో ఏదో మహత్యం ఉంది. బాగా అరచేతిలో వైకుంఠం చూపించే నాయకులు దొరికారు మనదా కేసీఆర్, ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి. వింటుంటే చాలా సమ్మగా ఉన్నాయి, ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా? కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారం తీసుకున్నారు, మీరే అంటున్నారు సార్, నేనంటే పక్కన పెట్టండి, మీరే అంటున్నారు ఏం చేయలేదు, మొత్తం అంతా దోచుకున్నారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇవన్నీ జరిగాయా లేకపోతే ఊరికే జనాలకు చెప్పి ఓట్లు దండుకున్నాయి? జరుగుతుంది రజనీకాంత్ గారు. నేను మే 9 లోపల రైతు బంధు లేదా రైతు భరోసా మొత్తానికి మొత్తం 100% వేస్తా అని చెప్పి షూరా కాదు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసిన, ఆసాంలకు భూస్వాములకు కూడా వేసిన. ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్పేది, నేను ప్రణాళిక బద్ధంగా సేవింగ్స్ చేసుకుంటూ వచ్చిన, నేను 9 తారీఖు వేస్తా అనుకొని 9 తారీఖు ఎట్లా ఆపాలని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి 7 తారీఖు నాడు సాయంత్రం నాకు నోటీస్ ఇచ్చింది. పాపం వాళ్ళ అమాయకులు ఏంటంటే 6 తారీఖు నాడు పొద్దున్నే 9 గంటలకే మొత్తం పైసలు వేసేసిన. సో నా దగ్గర వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. సో ఇవాళ ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, పెన్షన్దారులకే కాదు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరికి ఇస్తున్నా ఈరోజు.